హరే కృష్ణ అండి అందరికి. మనము హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయ్య మన క్లాసు. ప్రతిరోజు భాగవతం పఠనాన్ని చేస్తున్నాము. ఈ రోజు మనము 4వ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి. ముందు ప్రార్థనలు చేద్దాము. ఏం ప్రార్థన చేస్తాను మాతాజీ నేను ఈరోజు డైలీ? దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయోదీరయేత్ నష్టప్రాయేషు భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. చందరా శ్రీమద్ భాగవతం కి జై. జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రోజు మనము 4వ స్కందము 2వ భాగంలో 5వ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి. మొదటి భాగం మాతాజీ, మొదటి భాగం, మొదటి భాగము 5వ అధ్యాయము. ఇప్పుడు మనము ఎవరు చర్చిస్తున్నారండి? ఇది మైత్రేయ ఉవాచ అన్నారు. అంటే మైత్రేయ మహాముని విదురుడితోని చెప్తున్నారనమాట ఈ సంవాదం అంతా. ఆ విదురుడు ఎవరండి? విదురుడు కృష్ణ భగవానుడి ఆ యొక్క ఆయన గోలోక బృందావనికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన కురుక్షేత్ర మహాసంగ్రామాని కంటే ముందే విదురుడు ఆయన సన్యాసం తీసుకొని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఆయనకి మైత్రేయ ముని కలుస్తారనమాట. అప్పుడు మైత్రేయ ముని దగ్గర నుంచి విదురుడు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన సంవాదాన్ని గురించి చర్చిస్తున్నామండి మనము. ఆ మొత్తము ఈ భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు అందరికి తెలుసా అండి? అసలు ఈ భాగవతం చర్చ ఎవరు ఎవరికి చెప్తున్నారు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తెలియదండి. అరుణ మాతాజీ మీకు తెలియదా మాతాజీ? ఓకే. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు మాతాజీ. మాతాజీ నేను ఓల్డ్ స్టూడెంట్స్ అడగట్లే మాతాజీ, న్యూ స్టూడెంట్స్, న్యూ డివోటీస్ కి తెలుసా అని అడుగుతున్నాను. ఈ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ కి వివరించారండి. అదే ఆయన ఇది కలియుగం యొక్క ఆరంభాని కంటే ముందు ద్వాపర యుగం యొక్క ఎండింగ్ లో ఈ ఆయన వివరిస్తారు. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భాగవతాన్ని గురించి వివరిస్తారు. అదే విషయాన్ని అక్కడ విన్న వాళ్ళల్లో సూత గోస్వామి కూడా ఒకరు ఉంటారు. ఆ సూత గోస్వామి కలియుగం యొక్క ఆరంభంలో నైమిషారణ్యంలో శౌనకాదిములకు వివరిస్తారన్నమాట. అయితే వాళ్ళ వివరణ కూడా ఎలా ఉంటుంది అంటే అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారన్ని. అయితే విదురుడు మైత్రేయముని ఇలా సంవాదం చేసుకున్నారంటే ఆ మాట్లాడుకున్నారు అని ఈ సూత గోస్వామి శౌనకాదిమునులు చర్చిస్తూ ఉన్నారు. అయితే మైత్రేయముని విదురుడితోని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందండి? నిన్నటి వరకు మనకి సతీదేవి ప్రాణత్యాగం చేసింది. ఎందుకంటే దక్షుడి యొక్క, దక్ష ప్రజాపతి యొక్క అహంకారం వలన ఆయన భర్తకి విలువ ఇవ్వట్లేదని, భర్తని అవమానిస్తున్నాడని, ఆమె వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదర్చడానికి అక్కడ యజ్ఞస్థలికి వెళ్తుంది తండ్రి ఆహ్వానించకుండానే. ఆ సమయంలో భర్తని ఇంకా దక్షుడు అవమానిస్తాడనమాట. ఆమె ఎంత అనునయించినా వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదర్చడానికి చూసినా కానీ తండ్రి ఒప్పుకోడు. అటువంటి తండ్రికి కూతురిగా చెప్పుకునే ఈ శరీరం నాకు ఇంకా అవసరం లేదు అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలేస్తుందన్నమాట సతీదేవి. ఆ సమయంలో ఆమె శరీరం వదిలేస్తే అప్పుడు ఇంకా ఏమి జరిగింది తరువాత అనే విషయాన్ని మనము ఈ రోజు శ్లోకంలో చర్చిస్తున్నామండి. దక్ష యజ్ఞ విధ్వంసం. మైత్రేయ ఉవాచ. భవో భవాన్యా నిధనం ప్రజాపతే. భవో భవాన్యా నిధనం ప్రజాపతే.
రస్కృతాయ అవగమ్య నారదాత్ రసకృతాయ అవగమ్య నారదాత్ గోపాశద సైన్యం చ తదద్వర రుద్ది తదద్వర రుబ్బివీర్ స్వపార్ష సైన్యశ్చ తదర్వ రద్భుదిభి విద్రావితం క్రోధ మపారమాదధే విద్రావితం క్రోధ మపారమాదధే మైత్రేయుడు పలికిన దక్ష ప్రజాపతి చే అవమానితుడైనందున సతీదేవి మరణించినదనియు భువుల చేతన సైన్యము తరిబివేయబడినదనియు నారదుని ద్వారా వినినంతట శివుడు అపార క్రోధావేశుడు అయ్యెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి, దక్ష ప్రజాపతి వలన అవమానం పొందిన సతీదేవి మరణించింది, అంటే శరీరాన్ని వదిలేసింది. ఆమె ఇష్టంతోనే ఆమె శరీరాన్ని వదిలేసింది. యోగాగ్ని ఉపయోగించి ఆమె, అంటే అగ్ని అంటే మనకి ఏమి బయటికి కనిపించదండి, యోగాగ్ని అంటే మొత్తం ఆమె ఆమెలోని ప్రాణశక్తిని ఆమె పైకి తీసుకొని వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఆమె శరీరాన్ని వదిలేస్తుంది. బుబువుల చేతన సైన్యమును తరివివేయబడినదనియు నారదుని ద్వారా వినినంతట శివుడు అపర క్రోధావేశుడయ్యను. ఆ విధంగా సతీదేవి మరణించగానే శివగణాలన్నీ కూడా ఆ దక్షుణ్ణి చంపడానికి ముందు కురికొస్తాయి. అప్పుడు భృగు మహర్షి ఆ యజ్ఞకుండంలో వేద మంత్రోచ్చారణ ద్వారా కొన్ని హవిస్సులని సమర్పించి అందులో నుంచి బుబువులనే దేవతల్ని సృష్టిస్తారు. ఆ దేవతల యొక్క తేజస్సు వలన వారి వలన వీళ్ళు వెంటనే ఈ శివగణాలు వెంటనే ఆ వాళ్ళకి ముందు శక్తి ముందు వీళ్ళు తట్టుకోకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ విషయాన్ని నారద మహాముని వెళ్ళి శివుడికి వివరిస్తారు. అప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది. సతీదేవి దక్షిణ చిన్న కుమార్తె అయినందున తన భావశుద్ధిని అతనికి చక్కగా తెలియజేసి అతనికి తనకు నడుమ గల కలహమును నివారింపగలుగునని శివుడు భావించెను. కానీ అటువంటి రాజీ కుదరనే లేదు. పైగా పిలువకనే పుట్టింటికి విడలినప్పుడు తండ్రిచే నిరాదరణకు గురి అయి సతీదేవి ఉద్దేశపూర్వకంగా అవమానితురాలయ్యను. ప్రకృతి స్వరూపిణి అయి విశ్వమునందు సృష్టి లయములను చేయుటకు అపారమగు శక్తి కలిగి ఉన్నందున ఆమె దక్షుని సంహరింపగలిగిడిదే. పెక్కు విశ్వములను సృజించి లయింపజేయగల సామర్థ్యము కలదిగా ఆమె శక్తి బ్రహ్మ సంహిత యందు వర్ణింపబడినది. అంతటి శక్తి స్వరవంతురాలైనప్పటికీ ఆమె దేవదేవుడగు శ్రీకృష్ణుని నిర్దేశమునందునే అతనికి ఛాయగా పనిచేయును. తన తండ్రి శిక్షించడి కార్యము సతీదేవికి కష్టమైనది కాకపోయినను తాను కూతురునైనందున అతనిని వధించుట యుక్తము కాదని ఆమె తలచెను. అంతటా ఆమె అతని నుండి లభించిన తన దేహమును త్యజింప నిశ్చయించుకొనెను. దక్షుడు ఆ కార్యమున ఆమెను వారింపలేదు. ఇక్కడ సతీదేవి గురించి చెప్తున్నారండి. సతీదేవి ఆయనకి చిన్న కుమార్తె, ఎంతో ఇష్టం సతీదేవి అంటే దక్షుడికి. కానీ ఆయనకు అహంకారము ఈర్ష్య వలన ఆమె చనిపోతున్న ఆమెను అవమానించడానికి ఆయన వెనకాడలేదు. ఆమె చనిపోతున్నే శరీరం వదిలేసే సమయంలో కూడా ఆమెని ఆపడానికి కూడా ప్రయత్నించలేదన్నమాట. ఆయన ఆమె వెళ్ళి ఏమైనా సయోధ్య కుదురుస్తుందేమో అనుకున్న విషయం కూడా కుదరకుండా పోయిందని ఆయన శివుడు బాధపడుతున్నాడు అన్నమాట. అయితే తండ్రితోని ఆమె వెళ్ళినప్పుడు అనవసరంగా పిల్లవని పేరంటానికి వెళ్ళి ఆమె అవమానాలను పొందింది. అయితే ఆమె ఎంతో శక్తివంతురాలు. ఆమెకి ఎంత శక్తి ఉందంటే మొత్తం విశ్వమునందు సృష్టి లయములను చేయుటకు అపారమైన శక్తిని కలిగి ఉంది సతీదేవి. అంత శక్తి కలిగి ఉన్నా కానీ ఆమె దక్షుణ్ణి వెంటనే సంహరించగలిగినా కానీ ఆమె సంహరించలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కూతురిగా ఆమె జన్మించింది కాబట్టి తండ్రిని సంహరించడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి ఆమె తన శరీరాన్నే తాను వదిలేసింది. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత కాలము ఆయన కూతురిగా ఆమె పిలువబడుతుంది. ఆ కూతురిగా ఆమెను పిలిపించుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అందుకని దాక్షాయిణిగా ఉండడం ఇష్టం లేక శరీరాన్ని వదిలేసింది. ఇంకా ఆమెను ఏం చెప్తున్నారు, ఆమె ఎంత శక్తి ఉన్నా కానీ ఆమె కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే ఆమె ఏ పనైనా చేస్తుంది. ఎంతో శక్తివంతురాలు అయినప్పటికీ
ఆమె ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క ఆజ్ఞ మీరదు, ఆయన ఆ ఇష్ట ప్రకారంగానే ఆమె ఏ పనైనా ఆయన ఆజ్ఞ ప్రకారంగానే చేస్తుంది అని తెలుసుకున్నామండి ఇక్కడ. అయితే ఆ సమయంలో అంత గొప్ప కుమార్తె ఆమె స్వయంగా ఆ పార్వతీదేవి ఆమె స్వయంగా శక్తి స్వరూపుడి అయినా సరే ఆమెని శరీరం వదిలేసే టైంలో కూడా ఆమెని ఆపడానికి కూడా వారించలేదు ఆయన. శరీరం వదిలేస్తుంటే కూడా చూస్తూ ఉండిపోయాడు. సతీదేవి దేహత్యాగం చేసిన వార్తను నారదుడు శివునకు తెలియజేశాను. అటువంటి సంఘటన మర్మము నెరిగిన వాడు కనుక ఆ వార్తలను నారదుడే ఎప్పుడు అందజేయుచుండును. తన భార్యయగు నారదు శివునికి తెలియజేసిన అటువంటి సంఘటన మర్మము నెరిగిన వాడు కనుక ఆ వార్తలను నారదుడే ఎప్పుడు అందజేయుచుండును. తన భార్యయగు సతీదేవి మరణించినది తెలిసినంతనే శివుడు సహజముగానే తీవ్ర క్రుద్ధుడయ్యను. యజుర్వేద మంత్రోచ్చారణం ద్వారా మృగు గుబులను సృష్టించినాడనియు యజ్ఞస్థలి అందున తన సైన్యమునంతటినీ వారు తరిమి వేసిననియు శివుడు తెలుసుకొని కనుక అవమానమును అతడు ప్రతీకారము చేయగోరి సతీదేవి మరణమునకు కారణమైన దక్షుని సంహరించుటకు నిశ్చయించుకొనెను. ఆయనకి ఎంతో శక్తి ఉంది, ఆయన ఇన్ని రోజులు ఓపిక పట్టాడు, ఆయన సహనాన్ని వహించాడు అన్నమాట. ఇప్పుడు సొంత కూతురునే మీదనే నీకు ఏ విధమైన కనికరం లేకపోతే ఇంకా ఆయన ఇంకా ఓపిక పట్టడానికి ఇష్టం లేదనమాట. ఆయన ఎంతో బాధపడి మొత్తం విషయమంతా నారదుడి ద్వారా తెలుసుకొని ఇంకా ఆయన క్రుద్ధుడయ్యి బాధపడి ఎట్లయినా సరే ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలి, శిక్షను విధించాలి అనుకొని ఇంకా ఆయనకి చేసిన దానికి ప్రతీకారం ఆయనకు ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు శివుడు. సెకండ్ శ్లోకం అండి. క్రుద్ధ సుదౌష్ట పుట సదూర్జటి జటాం తడి దహ్వి సటోగ్రహోషిషం జటాం తడి ద్వహ్ని సటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్ర సహతోస్తితోహసన్ ఉత్కృత్య రుద్ర సహసోస్తితోహసన్ గంభీరనాదో విససర్జతాంభువి గంభీరనాదో విససర్జతాంభువి. ఏ విధంగా శివుడు అగ్రహోదగ్రుడై పెదవిని కొరకుచు వెంటనే శిరము నుండి అగ్ని శిఖను వంటి ఒక జడను ఊడవెరికెను. పిమ్మట లేచి నిలబడి పిచ్చివాణి వలె అట్టహాసము చేయుచును దానిని నేలపై కొట్టెను. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఏం చేశాడంట, ఎంతో కోపంతోని పెదవి కొరకుచు శిరము నుండి ఒక అగ్నిశిఖ, అంటే శిరము నుండి ఒక ఆ వెంట్రుకల చుట్టూ అది ఎంత అగ్నిలాగా ఉందన్నమాట, అలాంటి ఒకటి తీసి ఆ కింద అంటే పిచ్చివాణి అలే అంటే గొప్పగా ఆయన కోపంగా ఆ అరుస్తూ అది తీసి కింద నేల మీద వేసి కొట్టాడనమాట శివుడు. తతోతి కాయస్తమన స్పృశందినం తతోది కాయస్తనువా స్పృశందివం సహస్రబాహుర్ గవరుక్త్రి సూర్యదృక్ సహస్రబాహుర్ఘనరుక్త్రి సూర్యదృక్ కరాళదంశ్రోజ్వలదగ్నిమూర్ధజః కపాలమాలీ వివిధోధ్యతాయుధః అంతట ఆకాశమంత ఎత్తైన వాడును, మూడు సూర్యుల ఎంత తేజోమయుడును, అగు భయంకరమైన నల్లటి అతికాయుడొకడు ప్రత్యక్షమైన, అతని దంతములు మిగిల భీకరములై ఉండ శిరోజములు జ్వలించు అగ్నివలే ఉండెను. తన వేయి హస్తములందు వివిధ ఆయుధములను దాల్చి ఉండి అతడు కపాలమాలను ధరించి ఉండెను. ఇక్కడ వివరిస్తున్నాడు ఆయన యొక్క రూపాన్ని. ఆయన నేలకేసి కొట్టంగానే ఆ ఆ వెంట్రుకల యొక్క శిఖ నుంచి అందులోంచి ఒక పెద్ద ఆకారం వచ్చిందంట, ఆకాశం అంత ఎత్తున్నాడు, అంత పెద్ద ఎత్తు, మూడు సూర్యుల ఎంత తేజోమయుడై ఉన్నాడు, మళ్ళీ నల్లని అతికాయుడు నల్లగా ఉన్నాడు,
మళ్ళీ అతని దంతాలు మిగిలిన భీకరం అంటే పెద్ద కోరల్ని కలిగి ఉన్నాడు. శిరోజాలు జ్వలించు అగ్నివలే అంటే ఒక అగ్నిలాగా మెరుస్తున్నాయన్నమాట. ఆయన జుట్టు కూడా మొత్తం 1000 హస్తాలు ఉన్నాయి, అంటే 1000 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పెద్ద కపాల మాలని వేసుకుని ఉన్నాడు ఆ సమయంలో ఆ అతికాయుడు. తం కిం కరోమీతి గృహంతమాః, తం కిం కరోమీతి గృహంతమాః, బద్ధాంజలిం భగవాన్ భూతనాథః, బద్ధాంజలిం భగవాన్ భూతనాథః, దక్షం సయజ్ఞం జహిమద్భటానాం, దక్షం సయజ్ఞం జహిమద్భటానాం, త్వమగ్రహీ రుద్ర భటాంశకోమే, త్వమగ్రణీ రుద్ర భటాంశకోమే. ఆ మహాకాయుడు అంజలి బద్ధుడే, హే ప్రభు నేనేమి చేయవలను ఆజ్ఞనోసవుడు అని పలుకగా భూతనాథుడగు శివుడు, నా నుండి జన్మించి నా గుణములను నా గుణములకు అధిపతివైనందున యజ్ఞస్థలియందు దక్షుని మరియు అతని సైన్యమును వధించి వేయుము అని అతనిని ఆజ్ఞాపించెను. ఆయన జన్మ తీసుకోగానే అంటే అందులోంచి ఆయన సృష్టించగానే అడుగుతున్నాడు, నేనేం సహాయం చేయగలను మీకు అని, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని. అప్పుడు శివుడు అంటున్నాడు అనమాట. శివుడు ఎవరండి? భూతనాథుడు. భూతనాథుడు అంటే మనం ఏమి తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. శివుడు లయకారకుడు అనమాట. ప్రతి ఒక్కళ్ళని కొంతమంది లయం చేసిన తర్వాత కొన్ని జీవులు భగవద్ధామానికి కానీ మళ్ళీ వేరే శరీరాన్ని కానీ తీసుకోనప్పుడు కొంతమంది భూతాలలాగా ఉంటారు. ఆయన భూతనాథుడు అనమాట. వాళ్ళందరినీ చూసుకునేవాడు, భరించేవాడు. నాథుడు అంటే భర్త, అంటే భరించేవాడు అని అర్థం. వాళ్ళందరికీ రాజు అని కూడా చెప్పొచ్చు. అయితే శివుడు నా నుండి జన్మించి నా గణములకు అధిపతి, నా గుణములకు అధిపతి. ఎవరండి? ఆ అప్పుడు జన్మించిన ఆ అతి భయంకరమైన ఆకారాన్ని కలిగిన వాడు. ఆయనను చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు యజ్ఞస్థలికి వెళ్ళి ఆ దక్షుణ్ణి మళ్ళీ ఆ దక్షుని సైన్యాన్ని కూడా అందరినీ వధించి వేయని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ తేజస్సు శివ తేజస్సు నడుమ పోటీ ఇచ్చట ఆరంభమగుచున్నది. బ్రహ్మ తేజస్సుతో భృగుముని భూములను సృష్టించను వారు యజ్ఞస్థలి అందలి శివ సైన్యమును తరివివేసి ఆ విషయమున వినిన శివుడు దానిని ప్రతీకారము చేయుటకై అతికాయుడగు వీరభద్రుని సృష్టించెను. సత్వగుణము తమో గుణముల నడుమ కొన్ని మార్లు పోటీ జరుగుటయే భౌతిక అస్తిత్వం యొక్క నైజము. ఎవరేని ఒక సత్వగుణమునందు స్థితుడైనప్పటికీ రజోగుణముతో లేదా తమో గుణంతో మిలితడగుటకు అవకాశము కలదు. అది ప్రకృతి నియమము లేదా నైజము. ఆధ్యాత్మిక జగమునందు విశుద్ధ సత్వమే మూల సిద్ధాంతమైనను అది భౌతిక జగమునందు సాధ్యము కాని విషయము. ఆ విధముగా వివిధ గుణముల నడుమ సంఘర్షణ అన్నది ఎప్పుడునూ నిలిచియుండును. దక్ష ప్రజాపతి మూలమున శివుడు మరియు భృగువు నడుమ చెలరేగిన ఈ కలహము వివిధ గుణముల నడుమ జరిగడే అట్టి పోటీకి ఒక చక్కని ఉదాహరణ అయి ఉన్నది. మామూలుగా చెప్తున్నారనమాట. ఆయన ఎవరండి? ఆ పెద్ద ఆకారానికి ఇప్పుడు పేరు చెప్పారు. ఆయన పేరు వీరభద్రుడు. వీరభద్రుడు వీరభద్రుడు అండి ఆయన. ఆ వీరభద్రుడు మొత్తం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు యజ్ఞస్థలికి. యజ్ఞస్థలికి వెళ్ళి భృగు మహర్షి సృష్టించిన ఆ బుబువులని సంహరించడానికి వెళ్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనకేం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక జగంలో కేవలము ఎప్పుడు కూడా ఆ శుద్ధ సత్వగుణమే ఉంటుంది, కానీ భౌతిక లోకాల్లో అది సాధ్యం కాదు. సత్వగుణంలో ఉన్నా కానీ సత్వగుణంతో కూడిన రజోగుణము, రజోగుణంతో కూడిన సత్వగుణము, తమో గుణంతో కూడిన సత్వగుణము, అలా మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడ ప్యూర్ సత్వగుణం లేదు ఎవరికి. ఆ ఎవరికి ప్యూర్ రజోగుణం కానీ తమో గుణం కానీ లేదు, ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తమో గుణానికి మళ్ళీ సత్వగుణానికి మధ్య పోటీ జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఏం గెలుస్తుంది, ఎవరు ఏ గుణానికి చెంది ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారో ఇక్కడ మనం ఇప్పుడు చూద్దామండి. 5th శ్లోకం
ఆజ్ఞప్త ఏవం కుపితేవ మన్యునా అధర్ ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా తదేవ దేవం పరిచక్రమే విభుం సదేవ దేవం పరిచక్రమే విభుం మేనే తాదాత్మన మేనే తాదాత్మన మేనే తాదాత్మ సమసంగరంహస మేనే తదాత్మన మసంగరంహస మహీయసాం తాత సహసహిష్ణుం మహీయసాం తాత సహసహిష్ణుం మైత్రేయుడు పలికెను ఓ విదుర దేవదేవుని క్రోధ రూపమై ఉన్న ఆ నల్లని మహాకాయుడు శివాజ్ఞను నెరవేర్చ సంసిద్ధుడు అయ్యను తన నిద్రించినట్టి ఎటువంటి శక్తినైనను సహించగలనని భావించుచు అతడు శివునికి ప్రదక్షిణము కావించను. ఇక్కడ ఏమంటున్నారంటే ఓ విదుర అంటున్నారు. ఎవరంటున్నారండి ఇక్కడ? మైత్రేయముని అంటున్నారు. ఏమంటున్నారు? దేవదేవుని క్రోధ రూపమై ఉన్న ఆ నల్లని మహాకాయుడు శివాజ్ఞను నెరవేర్చ సంసిద్ధుడు, ఆయన శివాజ్ఞను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తనను ఎదిరించినట్టి శక్తినైనను సహింపగలనని భావించుచు అతడు శివునికి ప్రదక్షిణ చేసెను. అంటే నువ్వు నాకు ఒక ఆజ్ఞనిచ్చావు, ఆ ఆజ్ఞ ఏదైనా సరే నేను అది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెరవేరుస్తాను అని చెప్పి ఆ మహాకాయుడైన వీరభద్రుడు అక్కడ ఆయనకి ప్రదక్షిణ చేసి శివుడికి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆరవ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఉందా అండి భాగవతం? ఉంటే ఎవరైనా వీలైతే మీరు చదవచ్చు మాతాజీ. హరే కృష్ణ. న్యూ డివోటీస్ మాతాజీ, ఓల్డ్ డివోటీస్ కాకుండా న్యూ డివోటీస్ ఎవరైనా భాగవతం ఉంటే చదవచ్చు. అన్వీయామన సతు రుద్ర పార్షదైర్ చదువుతారా మాతాజీ ఎవరన్నా? భైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సంప్రాద్రవద్ ఘోషణ భూషణాంగ్రిహి సంప్రాద్రవద్ ఘోషణ భూషణాంగ్రిహి పెక్కుమంది రుద్రపార్షదులు గొప్ప గర్జన చేయుచు ఆ భయంకర ఆకారుని అనుసరించిరి. మృత్యువును కూడా సంహరించగలిగినంతటి ఆ భీకరమగు త్రిశూలమును అతడు పట్టి ఉండెను. అతని కాలి అందలు గర్జించుచున్నట్లు గోచరించెను. ఆయనతో పాటుగా ఇంకా శివగణాలు, రుద్ర పార్షదులు, రుద్రుడు యొక్క పార్షదులు ఎప్పుడు ఆయనతో పాటే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. అది ఎంత గొప్పగా గర్జిస్తున్నాడంటే ఆయన, ఆయనను చూస్తే ఇంకా ఎవరినైనా ఆయన సంహరించగలడు అనే ఒక భీకరమైన త్రిశూలాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఖాళీ గజ్జల యొక్క సౌండ్ వినపడితేనే ఎవరికైనా కానీ భయం వెయ్యాల్సిందే అనమాట. అంతా ఖాళీ గజ్జలు కూడా గర్జిస్తున్నట్టుగానే ఉన్నాయి. సెవెంత్ శ్లోకం అండి. అధర్విజో యజమాన సద్యసాహ అధర్విజో యజమాన సదస్యాహ కుకుభ్యురీచ్యాం ప్రసమీక్ష రేణుం కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష రేణుం తమః కిమేతత్ కుత ఏతద్రజో భూహు తమః కిమేతత్ కుత ఏతద్రజో భూహు దితి ద్విజా ద్విజ ప్రత్యశ్చ దద్యుః దితి ద్విజా ద్విజ పత్న్యశ్చ దద్భుదుహు ఆ సమయమున ఋత్విక్కులు ప్రధాన యజ్ఞ నిర్వహుడు బ్రాహ్మణులు ద్విజపత్నులు మొదలగు సదస్యులందరూ అంధకార మెచ్చటి నుండి వ్యాపించుచున్నదని ఆశ్చర్యపడిరి. పిదప అది
గాలి దుమారమని తెలుసుకొని వారు వ్యాకుల పడిరి. అక్కడ ఉన్న వాళ్ళు సదస్సులు అంటే యజ్ఞస్థలంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఋత్వికులు, మళ్ళీ ప్రధాన యజ్ఞ నిర్వాహకుడు ఎవరండి, భృగు మహర్షి, మళ్ళీ బ్రాహ్మణులు, ద్విజుని అంటే ద్విజ పత్నులు అంటే బ్రాహ్మణ పత్నులు కూడా అంటే ఆ ద్విజులు అంటే రెండవ జన్మను కలిగి ఉన్నవారు. బ్రాహ్మణులే గురువు యొక్క దీక్ష తీసుకుంటే రెండవ జన్మ వస్తుంది. అలాంటి వారి పత్నులు మళ్ళీ అందరూ కూడా అక్కడ ఉన్నారనమాట. అక్కడైతే వాళ్ళ అంధకారం నెలకొంటుంది మొత్తం. ఈ అంధకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గాలి దుమారం వలన వస్తుందేమో అని చెప్పి గాలి దుమారం చూసే వాళ్ళకి ఏదో సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనమాట, ఇక్కడ ఏదో అనర్థం జరుగుతుంది, ఎందుకు ఇలా వ్యాపిస్తుంది అని భయపడుతున్నారు వాళ్ళు. వాతాన వాంతి నహి సంతి దస్యవః, వాతాన వాంతి నహి సంతి దస్యవః, ప్రాచీన బర్హిర్ ప్రాచీన బర్హిర్ జీవతి జిహ్రతి హోగ్రదండః, ప్రాచీన బర్హిర్ జీవతి హోగ్రదండః, గావోన కాలంత్యా ఇదం కుతో రజో, గావోన కాల్యంత ఇదం కుతో రజో, లోకోధునా కిం ప్రళయాయ కల్పతే, లోకోధునా కిం ప్రళయాయ కల్పతే. ఆ గాలి దుమారమునకు కారణమును ఊహించుచు వారిట్లు పలికిరి. గాలి వీచుటలేదు, గోవులు నడుచుటలేదు, దోపిడీ గాంటచే ఇది రేగుటయు అసాధ్యమే. ఏలయన వారిని దండించుటకు ప్రాచీన బర్హి మహారాజు ఉండనే ఉన్నాడు. అయినచో ఈ దుమారం ఎచ్చటి నుంచి కలుగుచున్నది, లోక ప్రళయము ఇప్పుడు కలుగుచున్నదా ఏమి అంటే భయపడుతున్నారు, ఏదో జరగబోతుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని అది ముందే భయపడుతున్నారన్నమాట. ప్రాచీన బర్హి జీవతి అను పదము ఈ శ్లోకమునందు విశేష ప్రాధాన్యం కలిగి ఉన్నది. ఆ భూభాగపు రాజు నామము బర్హి, అతడు ముదుసలియే అయినను ఇంకను జీవించి ఉన్నాడు. అతడు గొప్ప శక్తిశాలి అయిన పాలకుడు కనుక దొంగలు దోపిడిగాండు దందెట్లకు అవకాశమే లేదు. శక్తివంతులకు పరిపాలకుడు లేనట్టి రాజ్యముననే లేదా దేశముననే దొంగలు దోపిడిగాంటు దుర్మార్గులు అవాంఛిత జనులు ఉండగలరని ఇచట పరోక్షముగా తెలపబడినది. న్యాయము పేరిట దొంగలకు స్వతంత్రం ఇచ్చినప్పుడు అట్టివారే రాజ్యము దేశము కల్లోలితమగును. శివ సైన్యముతో చెలరేగిన దుమారము లోక ప్రళయ సమయమున తలపించెను. భౌతిక సృష్టి విలయము కావించవలసి వచ్చినప్పుడు ఆ కార్యము శివుడే నిర్వహించబడను. కనుక ప్రస్తుతం అతనిచే సృష్టించబడిన పరిస్థితి లోక విలయమును బోలెను. అక్కడ ఆ సమయంలో రాజు ఎవరండి, ప్రాచీన బర్హి. ఆయన చాలా ముదుసలివాడు అంటే అప్పటి ఆ సమయంలో సత్యయుగ కాలంలో ప్రతి ఒక్క వయసు ఎంతండి, 100,000 సంవత్సరాలు. ఆయన చాలా ఆ ముదుసలి, ఆ ప్రాచీన బర్హి. అయితే ఆయన ముదుసలి అయినా సరే ఆయన యొక్క ప్రభావం ఇంకా ఉంది, ఆయన శక్తివంతుడే. ఎవరు కూడా భయం భక్తి లేకుండా లేరు. ఎవరికైతే భయం ఉండదో అప్పుడు ఏం చేస్తారండి, ఒక రాజు శక్తిహీనుడైతే, ఇప్పుడు మన పరిస్థితి అలాగనే ఉందన్నమాట, శక్తిహీనులైన రాజులు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటున్నారు, వాళ్లకు పరిపాలించే శక్తి ఉండట్లేదు. అలాంటప్పుడు దోపిడి దొంగలు అంత ఆ మొత్తము ఆ అసుర ప్రభావం కలిగిన వాళ్ళు, ఇంకా ఆ వాళ్లే ఎక్కువగా మొత్తము ఆ రాజ్యాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తారనమాట. వాళ్ళెవరు మన ప్రజల్ని మనశ్శాంతిగా ఉండనియరు అలాంటి వాళ్ళు. అయితే ఆయన బర్హి ఉన్నాడు కాబట్టి ఈ దోపిడి దొంగల గురించి మనమేం భయపడాల్సినే లేదు. ఇంకేం చెప్తున్నారండి, దుర్మార్గులు అందరినీ బాధ పెట్టాలనుకునే వాళ్ళు, ఎవరిదో సంపాది కష్టానికి వీళ్ళని అనుభవించాలనుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రాచీన బర్హి యొక్క భయం ఆ సమయంలో ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే మామూలుగా కూడా చూస్తే ఆ లయన్ చేసేవాడు ఎవరండి, శివుడు. ఆ ఇప్పుడు శివపత్నికే ఇలా జరిగింది కాబట్టి ఆయననే ఏమైనా చేస్తాడేమో అనే భయం వాళ్ళకుంది. మామూలుగా చూసుకున్నా కానీ శివుడే లయం చేస్తాడు కాబట్టి శివుడు లయం చేయవలసిన సమయం వచ్చిందా ఏంటి అనే విధంగా పరిస్థితి ఏమి ఎవరు కనిపించకపోయినా ఆ భయంకరమైన పరిస్థితి వాళ్లకు
అలా కనిపిస్తుంది అన్నమాట. ఆ సమయం ఇంకెలా ఉందంటే గాలి వీచట్లేదు, గోవులు నడువటలేదు అని చెప్తున్నారు. అంటే ఆ నెగిటివ్ ఎప్పుడైనా ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం అంటారు కదండి, అలాంటి సమయంలో ఎలాంటి ముందే మనకి కనిపిస్తాయి అన్నమాట కొన్ని సింప్టమ్స్. అలాంటి సింప్టమ్స్ అన్ని వాళ్ళకి కనిపించి భయపడుతున్నారు అన్నమాట. ఏమంటారండి, ప్రసూతి మిశ్ర స్త్రీయ ఉద్విగ్న చిత్త. ప్రసూతి మిశ్ర స్త్రీయ ఉద్విగ్న చిత్త. ఊచిర్విపాకో వృజిన వృజిన స్వైవ తస్య. ఊచిర్విపాకో వృజిన స్వైవ తస్య. యత్రుష్యనీంతాం దుహితృణాం ప్రజేశః. యత్పశ్యంతీనాం దుహితృణాం ప్రజేశః. సుతాం పతిమవ దదావ్యనాగాం. సుతాం సతీమవ దధ్యావనాగాం. దక్షపత్నియగు ప్రసూతి ఇతర స్త్రీలను గూడి ఉద్విగ్నుడై ఇట్లు పలికెను. సతీదేవి మరణమునకు కారణుడై దక్షుడే ఈ ప్రమాదమును కొని తెచ్చివాడే గొని తెచ్చడి వాడు. ఇంకా నిరపరాధి యగు ఆమె తన సోదరి గణము గాంచుచుండగా దేహత్యాగము చేసినో. తనకు దాపరించిన ప్రమాదము కఠోర హృదయుడగు దక్ష ప్రజాపతి యొక్క పాపకర్మల ఫలమేనని మృదు హృదయ అయిన ప్రసూతి వెంటనే తెలుసుకొనగలిగింది. దక్షుడెంతటి క్రూరుడనగా సతీదేవి తన సోదరి గణము ఎదుట ఆత్మహత్య చేసుకుని చున్నను అతడు ఆమెను వారింపలేదు. తండ్రి చేసిన అవమానంతో సతీదేవి ఎంతగా బాధపడినో ప్రసూతి అవగతం చేసుకునేను. సతీదేవి తన అక్కలందరితో పాటుగా ఉన్నప్పటికీ దక్షుడు కావలసియే ఆమెను తప్ప అందరినీ చక్కగా ఆదరించను. ఆమె శివపత్ని అగుటయే దానికి కారణము. ఎదుట ఆసన్నమైన సంకటమునకు అదే కారణమని దక్షపత్ని భావించను. చేసిన హీన కార్యమునకు దక్షుడు మరణింప సిద్ధపడి ఉండవలనని ఆమె ఎరిగి ఉండెను. ఆమెకు అర్థమైపోతుంది అన్నమాట, శివుడు చాలా గొప్పవాడిని, సతీదేవిని అన్యాయంగా అక్కడ అందరి అక్కల ముందు అవమానించాడు, అందరినీ ఆదరించి ఆమెను ఆదరించాడు. ఆమె ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కోసం ఎంతో ప్రయత్నించి చేసినా కానీ ఒప్పుకోలేదు. అనవసరంగా కావాలని ఆమెని అవమానించాడు, ఆయన క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన మరణించవలసిన అవసరం వచ్చినా గాని దానికి సిద్ధంగా ఉండాలి అని ప్రసూతి మనసులో అనుకుంటుందన్నమాట. యస్తవ్యంతకాలే ప్రళయ సమయమున శివుడు జుట్టు విరబోసుకుని దిక్పాలురును తన త్రిశూలముతో పొడచును. పిడుగులు మేఘములను చెల్లా చెదురు చేయునట్లుగా ధ్వజముల వంటి తన చేతులను విస్తరించుచు అతడు అట్టహాసముతో నృత్యము కావించును. ప్రళయ సమయంలో ఎలా చేస్తాడో శివుడు మనకి ఇక్కడ వివరిస్తున్నారండి. జుట్టు విరబూసుకొని దిక్పాలులను తన త్రిశూలంతో పొడచుచు పిడుగులు మేఘములను చెల్లా చెదురు చేయునట్లుగా, మేఘాలను చెల్లా చెదురు చేస్తారంట. ధ్వజముల వంటి తన చేతులను విస్తరించుచు అతని అట్టహాసముతో నృత్యం చేయును. శివుడు ఆ సమయంలో జుట్టు విరబూసుకొని అట్టహాసంతో నృత్యం చేస్తాడు. ఆయన నృత్యం చూస్తే ప్రళయ సమయం వచ్చిందేమో అనే విధంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ప్రళయ సమయమున కూడా అలా చేస్తారు.
ఇప్పుడు అలా ఏమైనా సతీదేవి పోయిందని ఆయన బాధలో చేసి ఉండొచ్చు, కానీ ప్రళయ సమయంలో కూడా శివుడు అదే విధంగా నృత్యం చేస్తాడు. అల్లుడగు శివుని శక్తి సామర్థ్యం ఎరిగిన ప్రసూతి ప్రళయ సమయమున అతడు ఏమి చేయునో వివరించుచున్నది. శివుని శక్తి ఎంత ఘనమైనదిగా దక్షుని శక్తి దానితో ఏమాత్రము పోలదని ఇది సూచిస్తున్నది. ప్రళయ సమయమున శివుడు త్రిశూలధారియే వివిధ లోకపాలురపై నృత్యము కావించును. సర్వదా సర్వత్రా వర్షము కురియుటకు మేఘములు అన్ని దిక్కులయందు విస్తరించినట్లుగా అతన్ని శిరోజములు చెల్లా చెదిరే ఉండును. ప్రళయ సమయమున లోకములన్నీ నీటిలో మునిగిపోవును. ఆ నిమజ్జనము నిమజ్జనము శివతాండము వలన కలుగును, శివతాండవమున కలుగును. దానికే ప్రళయ తాండవం అని పేరు. దాపురించిన ప్రమాదము దక్షుడు తన కుమార్తెను నిర్లక్ష్యపరిచినందుకు మాత్రమే కాక అతడు అతని మాన మర్యాదలను ఉపేక్షించినందుకు అయి ఉన్నదని ప్రసూతి తెలుసుకొనగలను. మామూలుగా చెప్తుందన్నమాట, ఎవరు అడుగుతున్నారండి ఈ భావాలన్నీ ఎవరివి? ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య ప్రసూతి, ప్రసూతి యొక్క భావాలన్నమాట. ఏమంటుంది ఆయన, ఆమెకి తెలుసు తన అల్లుడు శివుడు ఎంత గొప్ప శక్తిశాలుడు, ఆయన శక్తి ముందు దక్షుడి శక్తి ఏమాత్రము పనిచేయదు, చాలా తక్కువ శక్తి ఆయనది. ఆయనకు అంత శక్తి లేకపోయినా అనవసరంగా తన గురించి తానే ఎక్కువ అనుకొని ఆయన మిడిసిపడ్డాడు అన్నమాట. అయితే మామూలుగా ఆ వర్షము కురిసినప్పుడు మేఘాలు ఎలా ఉంటాయండి, వర్షం కురిసినప్పుడు మేఘం మొత్తము ఆవరించి ఉంటాయి అన్నమాట. అయితే మేఘాలు అన్ని దిక్కుల్లో ఆవరించి ఉన్నప్పుడు, ఆవరించి ఉన్నట్లుగా ఆ శిరోజాలు మొత్తం ఆవరించి ఉన్నాయంట. అంటే ఎంత పెద్దో శిరోజాలు, అంటే జుట్టు చాలా పెద్దగా ఉంటుంది, ఆ జుట్టు అంత పెద్దగా అట్లా అట్లా మొత్తం పైకి అంత విస్తరించినట్టుగా ఉందన్నమాట. అన్ని దిక్కుల్లో ఆయన శిరోజాలే ఉన్నాయేమో అని. ఇంకా అదంతా చెదిరిపోయి ఉంది. ఆ సమయంలో ఆయన కోపంతో నృత్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే శివతాండవం జరుగుతుందో ప్రళయ సమయంలో ఆయన శివతాండవం వలననే ఆ లయం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఆయన కుమార్తె నిర్లక్ష్యం పరిచినందుకు మాత్రమే కాక శివుడి మాన మర్యాదలను ఉపేక్షించినందుకు అయి ఉన్నదని ప్రసూతి తెలుసుకుంది. ఇప్పుడు ఇప్పుడు జరిగింది కేవలం ఆమె చనిపోయి ఆమె శరీరం వదిలేసింది కుమార్తె, కానీ ఆయనను అవమానించాడు కూడా కృష్ణుడు. అన్నిటికీ కలిపి ఒకటేసారి నువ్వు ఫలితం అనుభవిస్తావు అన్నట్టుగా భార్యనే మనసులో భర్త గురించి అలా అనుకుంటుందన్నమాట. అలాంటప్పుడు ఇంకా భర్త యొక్క జన్మ వృధా అని చెప్పొచ్చండి, భార్యనే అలా భావిస్తున్నప్పుడు. అమర్షయిత్వా తమసహ్య తేజసం, అమర్షయిత్వా తమసస్య తేజసం, మన్యు ప్లుతం దుర్నిరీక్షం భృకట్యా భృకుట్యా, దుర్నిరీక్షం భృకుట్యా కరాల దంశ్ర బిరుదస్థ భాగణం, కరాల దంశ్ర బిరుదస్థ భాగణం, తాచ్య తాచ్యస్తి కిం కోపయతో విధాతుః, యాస్యస్తి కిం కోపయతో విధాతుః విధాతుః. ఈ నల్లని భయంకర ఆకారుడు భీకరమగు కోరలను జూపుచు కనుబొమ్మలను కదిలికలచే ఆకాశం నందు తారకలను చెల్లా చెదురు కావించి వానిని తన తేజముతో కప్పివేశాను. దక్షుని అమర్యాదకర ప్రవర్తన కారణమున అతని తండ్రియగు బ్రహ్మదేవుడు కూడా ఆ క్రోధం నుండి తప్పించుకొన జాలడు. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా ఒక తప్పు చేస్తే ఒక్కొక్కసారి ఆ కుటుంబం మొత్తం దాని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. యజమాని తప్పు చేస్తే ఆ కుటుంబంలోని వాళ్ళందరికీ ఆ తప్పుకు బాధ్యత వహించవలసి వస్తుంది. ఇక్కడ కూడా చేసింది తప్పు దక్షుడైనా సరే, ఒక తండ్రికి ఒక కుమారుడు యుక్త వయసుకు వచ్చి ఆయననే అన్ని బాధ్యతలు స్వీకరించే అంత ఆ అర్హతని ఆ వయసుని కలిగి ఉన్నప్పుడు, ఆయన గనక పెద్ద కుమారుడి అయి ఉంటే ఇంకా ఆయన విషయంలో తండ్రి సలహా మాత్రమే ఇస్తాడు, కానీ ఎక్కువగా ఆయన విషయంలో కలగజేసుకోడు అన్నమాట. సలహా ఇస్తాడు, చెయ్యకపోతే నీ ఇష్టం నీ కర్మ అని వదిలేస్తాడు. ఇప్పుడు దక్షుడు చేసిన పనికి అది ఆ యొక్క పని యొక్క ఫలితం ఎవరి మీద పడుతుందండి, బ్రహ్మదేవుడి మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట అని చెప్తున్నారండి ఇక్కడ.
నెక్స్ట్ 12వ శ్లోకము బహ్వేన మద్విగ్న దృశోచ్యమానే బహ్వేవ ముద్విగ్న దృశోచ్యమానే బనేన దక్షస్య ముహుర్మహాత్మనః జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతమాసహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్ భయావహ దివి భూమౌ చ పర్యక్ ఈ రీతిని జనులు తమలో తాము చర్చించుకొనుచుండగా దక్షుడు భూమ్యాకాశములలో అన్ని దిక్కుల నుండి అపశకునములను గాంచెను. ఎప్పుడైనా ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా మనకు ముందు అపశకునాలు కనిపిస్తాయన్నమాట. మనకు అర్థమైపోతుంది అపశకునాలతో ఏదో జరుగుతుంది, ఇంకా ఆయన నాకు మూడింది అని మేబీ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట దక్షుడు. ఈ శ్లోకం నందు దక్షుడు మహాత్మ అని వర్ణింపబడినాడు. మహాత్మ అను పదమును పలువురు వాక్యాతులు పలు విధములుగా వ్యాఖ్యానించి ఉండరు. వీర రాఘవాచార్యులు మహాత్మ అను పదమునకు స్థిర హృదయుడు అని భావము చెప్పిరి. అనగా దక్షుడెంతటి స్థిర హృదయుడు అనగా తన ప్రియమైన కూతురు మరణించిన సిద్ధపడినప్పటికి అతడు తొనకలేదు, వెనకలేదు. అంతటి స్థిర హృదయుడైన నల్లటి మహాకాయునిచే కలుగజేయవలసిన కల్లోలమునను గాంచినప్పుడు కలవరపడింది. ఎవరేని ఒక మహాత్ముడని పిలువబడినను మహాత్ముని లక్షణములు ప్రదర్శించనిచో అతనిని దురాత్ముడనియే పిలువవలనని ఈ సందర్భమును గూర్చి వ్యాఖ్యానించు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు భగవద్గీత యందు మహాత్ముడు అని పదము శ్రీకృష్ణ భగవాని విశుద్ధ భక్తుని సూచించును. ఇక్కడ ఏమంటున్నారండి, అయితే కూతురు మరణించినప్పుడు ఆయన ఏం తొణకలేదు, బెణకలేదు, అట్లనే ఉన్నాడు స్థిరంగా. ఎవరైతే స్థిర నిశ్చయిలో వాళ్ళును మహాత్ములు అంటున్నారు. అయితే కూతురు చనిపోతుంటే అయితే మాత్రం ఆయన తొణకలే బెణకలే, ఇప్పుడు మాత్రం ఆ మహాకాయుడు వచ్చి ఆయన ఎక్కడ సంహరిస్తాడో అని ఇప్పుడు ఆయనకి భయం అనేది మొదలైంది అనమాట మనసులో దక్షుడికి. అయితే అప్పుడున్న స్థిర హృదయం ఇప్పుడు లేదు. అయితే ఆ మహాత్ముని ఎవరైనా మహాత్ముడని పిలవబడినను మహాత్ముడి లక్షణాలను ప్రదర్శించకపోతే ఆయన దురాత్ముడు అవుతాడు. అక్కడ ఎవరైతే స్థిర హృదయం ఉన్నవాళ్ళో వాళ్ళు మహాత్ములని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మహాత్ముడు అని చెప్పించుకుంటున్నాడు అందరితోని, కానీ మహాత్ముడి లక్షణాలు లేవు. ఎప్పుడైతే అందరి చేత మహాత్ముడు గొప్పవాడు, ఈయన చాలా గ్రేటు అని మనము బయటకేమో అనిపించుకొని లోపల మన ఆ విధంగా లేకపోతే అందరి ముందు వెనకాల వాళ్ళు దురాత్ములు అంటాయి. కొత్త డెఫినేషన్ చెప్పారండి మనకి ఇది శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. భగవద్గీత 9.13 యందు మహాత్ముడు అనే పదము నందు శ్రీకృష్ణ భగవాని విశుద్ధ భక్తిని సూచించు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాం. మహాత్ముడైన వాడు ఎల్లప్పుడూ దేవదేవుని అంతరంగ శక్తి ఆధ్వర్యముననే నిలిచియుండును. అయినచో దక్షుని వంటి అమర్యాద పరుడు మహాత్ముడు ఎట్లు కాగలడు? మహాత్ముడైన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండను. ఆ గుణములు లోపించినప్పుడు దక్షుడు మహాత్ముడని పిలవజారడు, అతడు దురాత్ముడనియే పిలవబడను. దక్షుడి గుణములను వర్ణించుటకు ఇచ్చట మహాత్మ అను పదము వ్యంగ్యముగా వాడబడినది. ఆయన మహాత్ముడు కాదు, అయినా మహాత్మాని ఎందుకు అన్నారంటే వ్యంగ్యంగా అన్నారని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. ఆయన ఎప్పుడైతే మహాత్ముడైన వాడు ఎల్లప్పుడూ దేవదేవుని ఆంతరంగిక శక్తి ఆధ్వర్యముననే నిలిచియుండును, అంటే గొప్ప భక్తులు మాత్రమే మహాత్ములు అనడానికి అర్హులు. గొప్ప భక్తులకు అన్ని లక్షణాలు, దేవీ దేవతల లక్షణాలు ఉంటాయి. కానీ మామూలుగా మనము మహాత్ముడి స్థిర నిశ్చయము, భగవంతుడి మీద నమ్మకము, భక్తి ఉంటే, అహంకారం లేని వాళ్ళకి దేవీ దేవతల గుణాలు ఉంటాయి. అంతేకాని ఈయన మహాత్ముడిని పైకి చెప్పించుకొని లోపల మహాత్ముడుగా లేడు. ఈయన ఏమంటున్నారంటే ఈయన ఖచ్చితంగా దురాత్ముడే అని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు అన్నమాట. మహాత్మ అనేది వ్యంగ్యంగా మాత్రమే చెప్పారు అంటున్నారు ఇక్కడ.
ఓకే మాతాజీ ఈ రోజు 9 అయింది 12 శ్లోకాలు చర్చించుకుందాము రేపు 13వ శ్లోకాన్ని గురించి చర్చిద్దామండి రేపు హరే కృష్ణ కామేజీ మాతాజీ సమ్మరైజ్ చేస్తారా మాతాజీ విత్ ఇన్ 2 మినిట్స్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ ఆ ఎవరికైనా మాతాజీ హరే కృష్ణ ఆ చెప్పండి మాతాజీ ఎస్ మాతాజీ మాతాజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే మాతాజీ మొత్తము మైత్రేయ ముని విదురుడికి ఇంకా చెప్పసాగాడు ఏమంటే మైత్రేయుడు దక్ష ప్రజాపతి చాలా అవమానంతో అగ్ని అగ్నిలో కూడా తను అగ్నిలో శరీరం వదిలేసుకుంది ఆ సందర్భంలో ఏమైతుందంటే భృగు మహర్షి యజ్ఞం చేస్తాడు కదా ఆ యజ్ఞ సందర్భంలో ఆయన దేవతలందరూ వచ్చేసారు ఆ శివగణం అన్ని అది చూసి వెళ్ళిపోయారు సో ఈ సందర్భాన్ని ఎంత అంటే సతీదేవి కూడా దక్షునికి ఇష్టం కాలేదు కాబట్టి ఈ విషయం ఇక్కడ జరిగింది ఎందుకంటే శరీరం వదిలేసే సమయంలో కూడా ఆయన అసలు సతీదేవిని ఆపలేదు ఇంకా అంతేకాకుండా పిలవని పేరంటానికి వెళ్ళినట్టు తనకు కూడా అవమానం జరిగింది అపార శక్తి కలిగినది తను తనే అసలు తండ్రిని సంహరించే శక్తి కూడా సతీదేవికి ఉంది కానీ ఆమె అలా చేయలేదు అదే కాకుండా ఇక్కడ ఇంకా ఏమైందంటే ఎంత శక్తివంతురాలైనా కానీ తను కృష్ణుని యొక్క ఆజ్ఞ కోసము తను ఎదురు చూసింది అని తెలుసుకున్నాము ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరిగిన విషయాలు భృగు మహర్షి యజ్ఞం చేయడము ఆ యజ్ఞం చేసే సమయంలో ఆయన ఈ యదుర్వేద మంత్రాలన్నిటి ఉచ్చరించడము గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం అక్కడ దాని నుండి దేవతలందరూ రావడం ఈ విషయాలన్నిటి కూడా నారదుడు శివునికి వివరించడం జరిగింది ఎప్పుడైతే శివునికి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడో ఇంకా ఆయనకి కోపం చాలా ఎక్కువగా వచ్చింది తప్పకుండా వీళ్ళందరికీ శిక్షించాలి శిక్ష ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించుకుంటాడు శివుడు ఆ తర్వాత శివుడు కోపంతో ఆయన పెదవినంత కొరుకుతూ ఒక్క వెంటగా తీసి ఇలా కిందికి కొట్టేస్తాడు ఆకాశము ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఆకాశం అంత పెద్దగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక రూపము మూడు సూర్యుల కాంతి అంటే చాలా వెలుగులో ఉన్నటువంటి ఒక కాంతి అగ్నిలా మెరుస్తూ అలా 1000 చేతులకు ఆ 1000 హస్త్రాలు కలిగినటువంటి ఒక రూపం ధరించి అక్కడికి వస్తుందన్నమాట ఆ రూపాన్నే వీరభద్రుణ్ణి సృష్టించాడంట ఆ రూపాన్నే వీరభద్ర రూపం అంటారు సో ఇవన్నీ అప్పుడు ఆయన అడుగుతాడు స్వామి నేనేం చేయాలి నన్ను ఎందుకు నా ఆజ్ఞ ఏంటి అంటే దక్షుణ్ణి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంహరించాలి అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆ వీర బ్రహ్మని శివుడు సృష్టించడం జరిగింది అలా ఎలా ఉన్నారంటే ఆయన చాలా త్రిశూలాలన్నీ ధరించి కాళికన్ని గజ్జలన్నీ వేసుకొని ఒక త్రిశూలాన్ని పెట్టుకొని చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉన్నారన్నమాట అదేవిధంగా ఇంకా యజ్ఞ నిర్వాహకులు అక్కడ వెళ్ళేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యజ్ఞ నిర్వాహకులు బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నులు అందరు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా భయం అయిపోయింది ఏంటో వస్తుంది అనేసి అర్థమైపోయింది అక్కడ ఇంకా మొత్తం అంధకారం అంతా ఏర్పడింది అని తెలుసుకున్నాము అదేవిధంగా ఈ జుట్టంతా విరబోసుకొని అంటే శివుడు ఎంత కోపంగా ఉన్నాడు అనేది కూడా అక్కడ మనకు తెలిసింది శివుడు జుట్టంతా విరబోసుకొని మేఘాలన్నీ కూడా చెల్లా చెదరయ్యేట్లా ఉంది ఆయన నృత్యం చేస్తున్నాడు అంటే ప్రళయ సమయంలో ఎప్పుడైతే భగవంతుడు శివుడు నృత్యం చేస్తాడో అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన అలా సృష్టించడం జరిగింది అదే విధంగా త్రిశూల దారి అయినటువంటి శివతాండం లాగా ఆయన చేశాడు అన్నట్టు ఇవన్నీ విషయాలు కూడా దక్షుడి భార్య అయినటువంటి ప్రసూతికి ఇవన్నీ కూడా తెలుసు అనవసరంగా శివుని యొక్క శక్తిని ఈయన తక్కువగా అంచనా వేశాడు శివుడు చాలా శక్తివంతుడు అయినా కానీ భర్త అయినటువంటి దక్షుడు ఇలా చేశాడు అని తను కూడా బాధపడడం జరిగింది అయితే బ్రహ్మపై కూడా ఈ యొక్క ప్రభావం అనేది
పడుతుంది అని తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు మాతాజీ. ఈ రోజు క్లాస్ లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి మాతాజీ, తర్వాత కొత్త వాళ్ళని పరిచయం చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ అండి.